సఫర్ సబ్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ సఫర్ సబ్ వల్ల చాలా మందికి ఇన్ రోల్ ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచి అయితే ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవ్రీ యూట్యూబర్ చూడాల్సిన వీడియో ఇది, ఎందుకంటే 2020 లో ఉన్న పాలసీస్ 2021 లో పాలసీస్ అనేది చాలా వరకు చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ఇవి కనుక మీరు ఫాలో అవ్వకుంటే కనుక మీ ఛానల్ టర్మినేట్ అవ్వడం కానీ, లేకపోతే మీ ఛానల్ డిమోనటైజ్ చేయడం కానీ, మీ ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్స్ వేయడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోను చాలా జాగ్రత్తగా చూడండి. ఇందులో చాలా పాలసీస్ చేంజ్ అయ్యాయి, కాకపోతే టాప్ మెయిన్ 5 పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు ఈరోజు చెప్తాను. ఆ పాలసీస్ కనుక మీరు ఫాలో అవ్వకుంటే కనుక మీ ఛానల్ అనేది మీ చేతిలో ఉండదు. నేను రీసెంట్ గా చాలా మంది యూట్యూబర్స్ అన్న నాది మిస్లీడింగ్ టైటిల్ పెట్టానని చెప్పి నా ఛానల్ డిమోనటైజ్ అయింది, లేకపోతే నా ఛానల్ మీద స్ట్రైక్స్ పడ్డాయి, లేకపోతే నా ఛానల్ అనేది టర్మినేట్ చేయడం అనేది జరిగింది, దేనికి అర్థం కావట్లేదు అన్న ఆటోమేటిక్గా నా ఛానల్ అనేది టర్మినేట్ చేశారు అనేది చాలా వరకు చాలా మంది చెప్పడం అనేది జరిగింది. ఈ పాలసీస్ అనేది మన ఛానల్లో ఇప్పటి వరకు ఎవరైనా ఫాలో అవ్వకుంటే కనుక ఆఫ్టర్ Jan 7th నుంచి ఈ పాలసీ అనేది అప్లికబుల్ కావడం అనేది జరుగుతుంది. ఫాలో అవ్వకుంటే కనుక ఫాలో అవ్వండి ఇప్పటి నుంచి, ఎందుకంటే ఇప్పుడు 2021లో యూట్యూబ్ అనేది ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్, ఎందుకంటే కనుక ఇంతకుముందు ఏదైతే మనం తప్పులు చేశామో ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇది ద బెస్ట్ ఛాన్స్ అన్నట్టు, ఇప్పుడు కనుక అది మనం మిస్యూజ్ చేసుకొని దీన్ని ఇలాగే ప్రొలాంగ్ చేస్తే కనుక మన ఛానల్ అనేది మన చేతిలో ఉండదు. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఈ పాలసీస్ ఏంటిది అనేది టోటల్గా మనం ఈరోజు వీడియోలో చూద్దాము. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. నేను వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు ఈ పాలసీస్ అనేది వయోలేట్ చేస్తే ఏమవుతుంది అనేది మీకు అక్కడ స్క్రీన్ షాట్ మీద చూపిస్తాను, చూడండి. అక్కడ మీకు ఏముంది కనుక ఈ పాలసీస్ కనుక వయోలేట్ చేస్తే కనుక ఫస్ట్ మీకు ఒక స్ట్రైక్ వేయడం అనేది జరుగుతుంది, దాని తర్వాత వార్నింగ్ లాగా మీకు మెయిల్ కూడా పంపడం అనేది జరుగుతుంది. అలా మీకు 3 స్ట్రైక్స్ కనుక వస్తే కనుక మీ ఛానల్ని టర్మినేట్ కూడా చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి ఓపెన్గా మనకు అక్కడ చూపించడం అనేది జరిగింది. అండ్ ఇది పబ్లిష్ అయింది కూడా, నేను ఒక లింక్ ఆర్టికల్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, మీకు లైవ్ ప్రూఫ్ మీరు చూడాలనుకుంటే కనుక మీరు వెళ్ళి చూడొచ్చు. పాలసీస్ కూడా పూర్తిగా చదవండి. అండ్ ఇందులో ఫస్ట్ మెయిన్ ఏంటంటే కనుక ఫస్ట్ పాలసీ ఏంటంటే కనుక వీడియో స్పామ్. వీడియో స్పామ్ చేస్తే కనుక మన ఛానల్ని టర్మినేట్ చేస్తారు, లేకపోతే కనుక డిమోనటైజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో స్పామ్ అంటే ఏంటంటే కనుక ఇందులో వచ్చేసి రిపిటేటివ్ కంటెంట్, అంటే ఆల్రెడీ పెట్టిన వీడియోస్ని మళ్ళీ పెట్టడం కానీ, లేకపోతే ఆ కంటెంట్ సంబంధించిన మళ్ళీ అలాంటి వీడియోనే చేయడం కానీ, అలాంటి చేస్తే కనుక టర్మినేట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక అంటే వేరే ఛానల్స్లో ఒక వీడియోస్ని తీసుకొని మన ఛానల్స్లో పెట్టడం కానీ, లేకపోతే 2 or 3 ఛానల్స్లలో సేమ్ వీడియోస్ పోస్ట్ చేయడం కానీ, కనుక మన వీడియోలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కనుక ఈ మనీ అంటే డబ్బులు వస్తాయి, కింద ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ని క్లిక్ చేయండి, ఈ లింక్ క్లిక్ చేస్తే కనుక యూ గెట్ మోర్ మనీ, మీకు డబ్బులే డబ్బులు అని చెప్పి కొన్ని కొన్ని ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాల్ చేసుకోండి యాప్స్ అని చెప్పి ఇలాంటివి కొన్ని కొన్ని మనము చిన్న చిన్న మిస్టేక్సే అనుకుంటాం కానీ చాలా చాలా పెద్ద యూజ్ ఎఫెక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది. అలాంటి చేస్తే కనుక మనకి స్ట్రైక్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మన అఫిలియేట్ లింక్స్ కూడా మన వీడియోస్లో ఆ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి లేదు, అవి కూడా మీరు కనుక అలా ప్లేస్ చేస్తే కనుక దాన్ని కూడా యూట్యూబ్ అనేది కన్సిడరేషన్లో తీసుకొని మన వీడియోస్ని మన ఛానల్ని టర్మినేట్ చేయడము లేకపోతే మానిటైజేషన్ ఆఫ్ చేయడం అనేది జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియో స్పామ్ అనేది చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక వీడియోలలో మీరు థంబ్నెయిల్ ఒకటి పెట్టి టైటిల్ ఒకటి పెట్టి వీడియోలోకి వచ్చిన తర్వాత కంటెంట్ వేరే ఉంటే కూడా దాన్ని కూడా యూట్యూబ్ అనేది సీరియస్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది టోటల్గా వీడియో స్పామ్ కిందకి వచ్చే ఈ పాయింట్స్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మిస్లీడింగ్ మెటా డాటా. ఇది చాలా వరకు చాలా మందికి తెలియదు. ఈ టోటల్ మెటా డాటా అంటే కనుక మీకు ఇందులో టైటిల్కి సంబంధించిన దాంట్లలో మనం ఒక సెలబ్రిటీ యొక్క నేమ్ కానీ, లేకపోతే మన కమ్యూనిటీకి రిలేటెడ్ నేమ్ కానీ, లేకపోతే మన సంథింగ్ మనకు అన్వాంటెడ్ అంటే మనకు వ్యూస్ ఎక్కువ రావాలని చెప్పి వేరే సెలబ్రిటీతో వాళ్ళది వీళ్ళది మనం అలా నేమ్ ఇంక్లూడ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చిల్లర చిల్లర పనులు చేస్తే మాత్రం యూట్యూబ్ అనేది తట్టుకునేటట్టయితే లేదు, కంప్లీట్గా పక్కా పడేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మిస్లీడింగ్ థంబ్నెయిల్స్. థంబ్నెయిల్స్లలో కూడా సెలబ్రిటీస్ యొక్క ఫొటోస్ పెడితే కనుక మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పి, అంటే ఆ వీడియోకున్న ఆ సెలబ్రిటీకి సంబంధమే లేదు, అలాంటి కంటెంట్ అనేది మనం చేయకుండా డైరెక్ట్ అనేది ఆ సెలబ్రిటీ ఫోటో మనం వ్యూ చేసుకొని అంటే మనం ఆడియన్స్ని డ్రాగ్ చేసుకోవడానికి ఇలాంటివి అనేది మనం చేస్తే కనుక దాన్ని కూడా యూట్యూబ్ అనేది ఓర్చుకున్నలా లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ట్యాగ్ స్టఫ్డ్ ఇన్ డిస్క్రిప్షన్. చాలా మంది వ్యూస్ వస్తాయి అని చెప్పి మనం చూడొచ్చు, కొన్ని బల్క్ అమౌంట్ ఆఫ్ ట్యాగ్స్ అనేది అంతా ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. మీ టాపిక్ రిలేటెడ్ కాకుండా ఇష్టం వచ్చినట్టు అంత బల్క్ అమౌంట్ ఆ ట్యాగ్స్ అనేది మనం అలా ఇంక్లూడ్ చేసినా కూడా దానికి అల్గారిథం అనేది కంపల్సరీగా దానికి అర్థమైపోతుంది, వీడు ఏం చేస్తున్నాడు ఏంటిది, వ్యూస్ గెయిన్ చేసుకోవడానికి వీడు కొద్దిగా స్పామ్గా చేయడం అనేది జరుగుతుంది, కాబట్టి వీడిని అసలు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి దాన్ని ఆటోమేటిక్గా తీసేసుకొని దాన్ని కూడా స్ట్రైక్ చేయడం అనేది జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సెంటివైజేషన్ స్పామ్ దీని కిందకి సఫర్ సబ్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు రీసెంట్గా చాలా మంది క్రియేటర్స్ అంటే చాలా మంది స్పామ్ చేసే వాళ్ళు కానీ స్కామ్ చేసే వాళ్ళు చేసేది ఏంటంటే కనుక నీకు ఇన్ని లైక్స్ వస్తాయి ఇంత అమౌంట్ పే చేయి, నీకు ఇన్ని వ్యూస్ వస్తాయి ఇన్ని వ్యూస్ ఇస్తాము ఇంత అమౌంట్ పే చేయి, నీకు ఇంత వాచ్ టైం ఇస్తాము అని చెప్పి ఇలా అమౌంట్ను పర్చేజ్ అంటే అమౌంట్ ఇచ్చేసి మీరు ఇవన్నీ చేయండి అని చెప్పి అలాంటి ఛానల్స్ను కూడా యూట్యూబ్ అనేది అస్సలుకే వదిలిపెట్టడం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఛానల్స్ను కొంతమంది అమ్మడం అనేది జరుగుతుంది. ఆ ఛానల్స్ అమ్మే వాళ్ళని కూడా ఛానల్ ఎవరైతే అమ్ముతున్నారో ఆ ఛానల్ మనం కొన్నా కూడా ఫ్యూచర్లో దాన్ని యూట్యూబ్ అనేది టర్మినేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నాకు తెలిసి సఫర్ సబ్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ సఫర్ సబ్ వల్ల చాలా మందికి ఇన్రోల్ ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచి అయితే ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని కూడా అసలు యూట్యూబ్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటుంది. ఎవరైతే సఫర్ సబ్ చేస్తారో వాళ్ళ ఛానల్స్ను కూడా తీసేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు సఫర్ సబ్ అనేది మానేసుకోండి ఇక నుంచి అయినా. ఎందుకంటే ఆ సఫర్ సబ్ మీద కేటాయించే టైం ఏదైతే ఉందో మీ కంటెంట్ కేటాయిస్తే కనుక మీరు ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటికి వాచ్ టైంకి వీటికి లైక్స్కి వ్యూస్కి మీరు డబ్బులు పే చేసి మీ ఛానల్ని మాత్రం పోగొట్టుకోకండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక కామెంట్ స్పామ్ అంటే ఏంటంటే కనుక మనకు చాలా మంది చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ ఉన్నది కదా అని చెప్పి కామెంట్ సెక్షన్లో రిపీటెడ్ కామెంట్స్ పెట్టడం కానీ, లేకపోతే మనం ఛానల్ యొక్క లింక్స్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే కనుక వాచ్ దిస్ వీడియో అంటే ఈ క్లిక్ హియర్ ఈ వీడియో ఈ లింక్ అనేది క్లిక్ చేస్తే కనుక టోటల్ ఫుల్ వీడియో అనేది ఇంకో వేరే దగ్గర ఉందని చెప్పి ఆ వీడియో మనం డైరెక్ట్ అక్కడికి వెళ్తే కనుక అంటే మాల్వేర్స్ అంటే సపరేటెడ్ కొన్ని ఫిషింగ్ లింక్స్ కానీ, లేకపోతే కనుక మనకు సంబంధం లేని మూవీస్ కానీ సంథింగ్ ఇలాంటి కొన్ని డ్రాగ్ చేసే కొన్ని లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అది కామెంట్స్లలో. అలాంటి ఎవరైనా ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళ ఛానల్ను కూడా తీసేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏదో ఆశపడి కామెంట్స్లలో మనం మా ఛానల్ యొక్క లింక్ ప్రొవైడ్ చేద్దాం, ఎవడో వచ్చి మన లింక్ అనేది క్లిక్ చేస్తాడు, క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ మన ఛానల్కి వస్తాడు, మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, మన కంటెంట్ గ్రో అవుతుంది, మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారని చెప్పి ఉద్దేశంతో మీరు కామెంట్స్లలో ఇట్లా రిపీటెడ్ కామెంట్స్ ఇవన్నీ వేషాలనేవి మానేసుకోండి. ఎందుకంటే అస్సలకే బేర్ చేయడం లేదు. నేను జాగ్రత్తగా ముందే చెప్తున్నాను, మీ ఛానల్స్ పోతే మాత్రము మీరు ఇన్రోల్ కష్టపడ్డదంతా మీ చేతులరా జారేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మీ ఛానల్ ఎంత కేరింగ్గా తీసుకుంటే అన్ని రోజుల వరకు ఎక్కువ వరకు మీరు యూట్యూబ్లో ఉండగలుగుతారు. లేకపోతే కనుక మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి ఇన్షియల్ నుంచి కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైవ్ స్ట్రీమ్స్ కూడా ఒక చిన్న అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏంటంటే చాలామంది రీసెంట్గా మనం చూసుకోవచ్చు ఒక బిగ్ బాస్ షో అనేది డైరెక్ట్ మనం ఫోన్లో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారానో లేకపోతే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ద్వారానో లేకపోతే కొన్ని ఫోన్స్లలో మనం డైరెక్ట్ లైవ్ అనేది టీవీ షోస్ లైవ్ కానీ టీవీ యొక్క మ్యూజిక్ షోస్ ఎవరు వాటిని లైవ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసినా కూడా యూట్యూబ్ అనేది ఛానల్ని టర్మినేట్ చేస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అనగా లైవ్ అబ్యూజింగ్ కూడా యూట్యూబ్ అనేది అసలుకే ఓర్చడం లేదు. లైవ్లోకి వచ్చి ఎవరైనా అబ్యూజ్ చేయడం కానీ ఆ లైవ్లో మనం లింక్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ ఏం చేసినా కూడా అసలుకే టాలరేట్ చేయడం లేదు. ఫ్రెండ్స్ మీకు నేనైతే ఇప్పుడు ఓన్లీ 5 చెప్పాను. ఈ 5 కాకుండా ఇంకా చాలా ఉన్న పాలసీస్ ఉన్నాయి, అవన్నీ చెప్తే కనుక మనకు టైం సరిపోదు. కాబట్టి నేను మెయిన్ ఏవైతే పాలసీస్ ఉన్నాయో ఏమైతే మనము మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మనం కంటిన్యూ చేస్తూ ఉన్నామో వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలని దానికి సంబంధించిన టోటల్గా ఈ పాయింట్స్ అని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పటివరకు ఎవరైనా ఛానల్లో ఇప్పుడు నేను చెప్పిన పాలసీస్ని ఎవరైతే ఆల్రెడీ అంటే మిస్యూజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని కంపల్సరీ కంప్లీట్గా చేంజ్ చేయండి. ఎందుకంటే అంటే ప్రతి ఒక్క ఛానల్ అనేది ఇప్పుడే డైరెక్ట్ రివ్యూకి వెళ్తుందని కాదు, ఎప్పుడు రివ్యూకి వెళ్ళేది తెలియదు, రేపు రివ్యూకి వెళ్ళేది తెలియదు, ఎల్లుండి రివ్యూకి వెళ్ళేది తెలియదు. ఆ రివ్యూ మన ఛానల్లో వేస్తాడనే ఆలోచనతో మనం ఆల్రెడీ పెట్టేశాం కదా తీసేయడం ఎందుకు అని చెప్పి అలాంటివి ఏం పెట్టకండి. మీరేమైనా ఉంటే కనుక ట్యాగ్స్ కనుక డిస్క్రిప్షన్లో పెట్టినవి ఏమైనా ఉంటే కనుక అంటే కామాలు పెట్టి పెడతా ఉంటారు, కామాలు పెట్టి పెట్టాల్సిన అవసరం ఒక పారాగ్రాఫ్లో రాస్తారు, అలా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు పెట్టాలనుకుంటే కనుక ఒక 5 ట్యాగ్స్ ఎన్నో పెట్టండి, జస్ట్ 5 ట్యాగ్స్ అది కూడా నెంబరింగ్ ఇచ్చి పెట్టండి, కామాలు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓన్లీ అవే ఒక 5-6 ట్యాగ్స్ అది కూడా మీ రిలేటెడ్ టు యువర్ కంటెంట్ సంబంధించిన ట్యాగ్స్ మన డిస్క్రిప్షన్లో పెట్టండి. అండ్ ఇంకోటి ట్యాగ్ సెక్షన్లో కూడా మీరు ఓన్లీ ఆ రిలేటెడ్ సంబంధించిన ట్యాగ్సే పెట్టండి. టైటిల్లో కూడా సెలబ్రిటీస్ నేమ్స్ కానీ ఇవన్నీ ఏమైనా ఉంటాయి కనుక వాటిని తీసేయండి. అండ్ మీ థంబ్నెయిల్స్లో కూడా ఫొటోస్ కానీ సంథింగ్ సెలబ్రిటీ సంబంధించిన ఫొటోస్ ఉంటాయి కనుక వాటిని కూడా తీసేయండి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏది ఫాలో అవ్వకపోయినా కూడా నేను చెప్పాను కదా ఫస్ట్ ఏవైతే చెప్పాను మన ఛానల్ మన చేతిలో ఉండదని చెప్పి సేమ్ యాస్ ఇట్ ఈజ్ అదే జరగబోతుంది. కాబట్టి ఎంత
ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మన ఛానల్కి మనకి. కాబట్టి ఇవి అన్నీ మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఇప్పటి నుంచేలైనా మనం రెక్టిఫై చేసుకోవడానికి, ఫ్యూచర్లో ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవడానికి మనకు ఒక వార్నింగ్ లాగా వచ్చింది కాబట్టి మనం జాగ్రత్త పడితే బాగుంటుందని చెప్పి టోటల్గా ఈరోజు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనుకున్న కొంత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మనం ఏం చేయాలి తెలుసు కదా, ఒక లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ పాయింట్ అయినా నచ్చింది అనేది. కామెంట్ సెక్షన్ ఓన్లీ కామెంట్లు చేయండి, తెలుసు కదా లింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే కనుక టర్మినేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి లింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేయకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ దగ్గర వెళ్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.